अंदर की नमस्कार मनसिलो माट कार्यक्रमा की स्वागत सुस्वागत उद्यम नायक प्रस्तम वैएसआर टीपी नायक श्रीमती इंदिरा शोभन गारी मनसिलो माटनी मनं तेलुसुकुने मुंदु मुंदुगा इंदिरा शोभन गारी की नमस्कार नमस्ते अका ఇప్పుడు తెలంగాణలో బతుకమ్మ బోనాల పండుగ ఉంది షర్మిలాగా నిజంగా ఎత్తుతారంట బతుకమ్మ బోనాలు మన మీడియా సోదరులు అడిగారు చిచ్చాట చేస్తారక్క మీరు ఏంటి అని అడిగినప్పుడు మా ఇంద్రమ్మ బోనం చేస్తది బతుకమ్మలు చేస్తది మా ఇంద్రమ్మ ఏం చేసినా మా ఇంద్రమ్మతో వెళ్తానని చెప్పారు సో బోనాల పండుగకి మా ఇంటికి అక్కని ఇన్వైట్ చేశాను సో అక్క లాల్ దర్వా సింహవాహిని బోనాల జాతరకి ఆ కమిటీ వాళ్ళు వస్తున్నారు మిమ్మల్ని పిలవడానికి మీరు వస్తారా తెలుగురం తప్పకుండా వెళ్తాము వెళ్తాం తప్పేముంది దాంట్లో తప్పకుండా ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు తప్పకుండా వెళ్తా సో ఆ రోజు మా ఇంట్లోనే బోనం ఉంది కాబట్టి అక్కని మా ఇంటికి ఇన్వైట్ చేశాను సో మా ఇంట్లోనే ఫుల్ ఫ్లెజ్డ్ గా బోనాల పండగ వాతావరణం మీరు కూడా రావాలని కోరుకుంటున్నా తమ్ముని కూడా ఆహ్వానిస్తున్నా అక్క ఓకే అక్క డేట్ ప్రకారం లాల్ దర్వాజ బోనాల ఫస్ట్ వాళ్ళు కూడా వస్తారు కమిటీ వాళ్ళు అయితే ఇంకోటి ఏంటంటే ఇందిరా గారు నాయకత్వం వైపు మళ్ళడానికి స్ఫూర్తి నింపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్కూలింగ్ లో ఉన్నప్పుడే ఒక లీడర్ క్వాలిటీస్ అనేది చాలా ఉండేది ఎక్కడ అన్యాయం జరిగితే ఇంటనే మాట్లాడి నేను స్కూల్ పీపుల్ లీడర్ గా ఉండేదాన్ని సో నా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ నాది అబ్బా సో ఆ స్కూల్లో ఉన్నప్పుడే బాలనగర్ మాబునార్ డిస్ట్రిక్ట్ బాలనగర్ నల్ స్కూల్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ 7th మెరిట్ ద్వారా ఇప్పుడు మీ స్కూల్ రన్ అవుతుందా ఆ ఉంది బ్రహ్మాండంగా ఆ ఎప్పుడు వెళ్తారా స్కూల్ కి ఒక్కసారి వెళ్ళాను అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ గాక బిఫోర్ ఇయర్ అల్యూమిని అయ్యింది మాది అంతా అల్యూమిని అసోసియేషన్ జరిగింది సో ఎప్పుడంటే 1980 బ్యాచ్ నుంచి తర్వాత మొన్న 2000 బ్యాచ్ వరకు చేశారు టైం లో వెళ్ళి కలుసుకున్నాం అందరం ఏమనిపిస్తుంది అప్పుడు అందరికి ఫీల్ హ్యాపీ అసలు ఇలా మారిపోయాం ఎంత స్కూల్ ఎలా మారిపోయింది స్కూల్ గా మీరు లీడర్ గా వచ్చారు కదా ఏమనుకున్నారు అలాంతా యాంగ్జైటీ మా వాళ్ళందరూ కూడా అసలు మా ఇందిరానేనా అంటే అప్పుడు అందరూ ఎస్పీఎల్ ఇందిరక్క అనేవాళ్ళు అప్పటి నుంచి అక్కనా మీరు ఎస్పీఎల్ ఇందిరక్క అనేవాళ్ళు స్కూల్ పీపుల్ లీడర్ కాబట్టి ఎస్పీఎల్ షార్ట్ కట్ లు అనేవాళ్ళు సో అది ఇవాళ చూసేసరికి నిజంగా నువ్వు ఆ రోజు ఏమో అనుకున్నాం గానీ ఇవాళ స్కూల్లో లీడర్ అవడం ఇక్కడ లీడర్ అవడానికి ఉపయోగపడదా అంతే కదా బేస్ ఏదైనా మన కాలేజీ కానీ మనం చదువుకున్నటువంటి దగ్గరలోనే యూనివర్సిటీలోనే అమ్మా నాన్న ఏమైనా లీడరా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నాన్న గాని తాత గాని ఎవరు లేరు ఫ్యామిలీలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎవరిది లేదు బట్ కాకపోతే ఊర్లో నాన్న మాత్రము ఎవరైనా పంచాయతీ ఉంది అని చెప్పంటే వెళ్ళి వాళ్ళకి పంచాయతీ తెంపేవాడు అక్కడ వరకు నాన్న ఆ టీసీ డ్రైవర్ ప్లస్ వ్యవసాయం కూడా చేపించేవాళ్ళు సో మన కంప్లీట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ కాబట్టి నేను మా ఇంట్లో చిన్నదాన్ని సో నన్నే చదివించారు లాస్ట్ దాకా నేను ఎంత చదువుకుంటా అంతవరకు మిగతా విషయాలకు అక్క వాళ్ళకి ముందే ముగ్గురు అక్క వాళ్ళు పెళ్లిలు అయిపోయినాయి నేనే లాస్ట్ దాన్ని కాబట్టి కొంచెం అది ఉండేది నాన్న ఇంపాక్ట్ నా పైన కొంత ఉంటుంది అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరికన్నా ఉండేవాడు కాదు ఏదన్నా ఉంటే ఫైట్ చేయాలంటుండే ఆడపిల్ల మగపిల్ల డిఫరెన్స్ అనేది ఉండేది కాదు ఈక్వాలిటీ ఇచ్చాడు దాంట్లో సమన్యాయం చేశారు బట్ ఇష్యూస్ ఏదైనా ఉన్నప్పుడు నేను మాట్లాడినప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు తమ్ముళ్ళు ఎంతమంది మీకు ఒక తమ్ముడు చాలా మంది ఉన్నారు ఉద్యమంలో ఇందిరా ఇప్పుడు అయితే అందరు తమ్ముళ్ళే మా ఆయన ఊరికి అంటారు రాష్ట్రానికి అందరికి నన్ను బాగా చేస్తామంటారు నిజంగానే బావ ఎప్పుడన్నా మిమ్మల్ని ఎక్కువ మంది పొగుడుతుంటే బావ ఎప్పుడన్నా ఫీల్ అవుతాడా ఏమనుకోరు అలా తర్వాత పెళ్ళైన తర్వాత నాకు ఎంకరేజ్మెంట్ అని ఇక్కడ రావడానికి కారణం నా హస్బెండ్ ఎందుకంటే చాలా సపోర్ట్ చేస్తారు లైక్ ఏ ఫ్రెండ్ లాగా ఉంది అంటే కాంగ్రెస్ లో కూడా ఒకనొక దశలో సీట్ వచ్చే దాకా వెళ్ళినాక కూడా సీట్ రానప్పుడు అప్పుడేమన్నా ఎందుకు రాజకీయాలు వద్దని చెప్పలేదా అనలేదు స్పోర్టివ్గా తీసుకోవాలి పాలిటిక్స్ లో ఇవన్నీ ఉంటాయి మనం పని చేస్తున్నాం అని అంటే విమర్శలు పెరుగుతున్నాయి అని అంటే మనం ఇంకా ఎదుగుతున్నామని అర్థం తప్ప దాన్ని నెగిటివ్ గా తీసుకో ఈ ట్రోలింగ్స్ మీద ఎప్పుడన్నా చర్చ జరిగిద్దా ఇంట్లో ఈ మధ్య చెప్తున్నారు నువ్వు ఏది మాట్లాడినా ట్రోలే నువ్వు ఫేస్బుక్ లో ఏం పెట్టినా కూడా కింద కామెంట్స్ అక్క కమ్ బ్యాక్ అదే బాగా అసలు మామూలుగా కాదు అంటే ముందు మీరు చూస్తారా బాగా చూస్తారా నేను మధ్యలో ఇక్కడికి వచ్చిన తర్వాత కామెంట్స్ చదవడం బంద్ చేశాను అంటే ఆయనకి ఒప్పు చెప్పారా బాధ్యత అంటే జనరల్ గా నాది సోషల్ మీడియా అప్పుడప్పుడు తను ఏముంది ఏమొస్తున్నాయి అని కొంచెం క్రాస్ చెక్ చేస్తాను చూస్తాడు కాకపోతే ఏంటంటే ఏదైనా పాజిటివ్ గా తీసుకోవాలని నెగిటివ్ ఎప్పుడు ఆలోచన చేయదు పాజిటివ్ గా ఆలోచించు అంతే ఒక అవకాశం వచ్చింది మనం చేయడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత షర్మిలాకత్రు ఒక మహిళలకి 50% అని బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ యొక్క దామాష ప్రకారంగా వాళ్ళకి నేను
చేస్తానని నిజంగా వాగ్దానం నిజమేద్దంటారు. ఇప్పటిదాకా అన్ని రాజకీయ పార్టీలు అదే చెప్పారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ 100 సీట్లని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ బీసీని సీఎం చేస్తంటే ఆ పార్టీ ఇప్పుడు లేకుండా పోయింది. ఇక టీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందుగా ఒక 10 అడుగులు ముందుకే దళితుని సీఎం అన్నది. నిజంగా శర్మిల గారు ఇచ్చిన స్టేట్మెంట్ కట్టుబడి ఉంటారా? బీసీ మహిళలకు న్యాయం జరిగిద్దా? 100% ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకనంటే ఇప్పుడు నేను అక్కపక్కన ఉన్నానంటేనే మీకు అర్థమైంది. మొన్న మాది ప్రెస్ మీట్ జరిగిన సందర్భంలో కూడా సోషల్ ఇంజనీరింగ్ యాంగిల్లో మీరు చూసుకున్నట్లయితే కుడి ఎడమలుగా నేను సోమన్ననే ఉన్నా. అంటే తను మాకు ఆ ప్రయారిటీ ఇచ్చినట్టే కదా అర్థం. సో తను ఇంప్లిమెంట్ చేసినట్టే అక్కడ ఫస్ట్ అడుగు అడ పడ్డట్టే. తను ఫస్ట్ టైం పెట్టిన ప్రెస్ మీట్లో మొదటి రోజే తన యొక్క ఇచ్చినటువంటి మాటలో ఫస్ట్ స్టెప్ అక్కడ పడ్డట్టు అర్థం. సో ఎప్పుడైనా కూడా అందుకనే ఆ క్యాపబిలిటీ మనం పెంచుకోవాల్సిన అవసరం. సో ఉమెన్ అయినా ఇవాళ మనలాంటి బడుగు బలహీన వర్గాలమైనా కూడా మన కొట్లాడే శక్తి ఉంటుంది. కానీ దానిని ఏమంటారు పొలిటికల్ పవర్ వైపుకి వచ్చినప్పుడు ఇంప్లిమెంటేషన్లో మనం ఫెయిల్ అవుతాం. ఎక్కడ ఫెయిల్ అవుతున్నామనేది మనం అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం. సో ఇలాంటి పార్టీ ఇప్పుడు షర్మిలకు ఒక ఉమెన్ కాబట్టి మహిళల గురించి ఆలోచన. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆనాడు ఆదుకున్నది కూడా బడుగు బలహీన వర్గాలే. సో ఇవాళ అక్క కూడా అదే లైన్లో ఉంటుంది. ఆమె దగ్గర పేదరికం అనే వర్డ్ని బాగా తనను అది అదంటే తన హార్ట్ టచింగ్గా ఉంటుంది. తనకి ఎప్పుడూ కూడా ఈ పదం అనేది ఉండకూడదు. ఇలా మన బతుకులు ఎప్పుడూ కూడా ఇలానే ఉండాలా అనే ఫీలింగ్ వాడికి రావద్దు. సో ఈ సమాజంలో ఈ సొసైటీలో పేదరికంలో పుట్టడమే వాడు చేసుకున్న దురదృష్టం అనేది రాకూడదు. ఈ అందుకని మా లైన్లో ఇచ్చిన సంక్షేమము సమన్యాయము తర్వాత స్వయం పాల సారీ అదేంటి సమృద్ధి అనేది ఉంటుంది. సో అంటే ఇచ్చినటువంటి లైన్ కంప్లీట్గా ఫుల్ఫిల్గా ఎస్ ట్రిపుల్ ఎస్ ట్రిపుల్ ఆర్ లాగా మాది ట్రిపుల్ ఎస్ రాజమౌళి సినిమా లాగా మీది కూడా ట్రిపుల్ ఎస్లో ఉంటుంది మాది. అంటే సో ఇవి అన్నీ కూడా కూడినటువంటిది చెయ్యాలి ఇవ్వాలన్నదే తన లక్ష్యం. ఇవన్నీ సమన్యాయము అని చెప్పారు. సమన్యాయం అంటే ఈక్వాలిటీ ఈక్వల్ షేర్లో రావాలి అన్నదానికి. అందుకే ఆడ మగ డిఫరెన్స్ అనేది ఉండకుండా అది మనం చేయగలుగుతాం. ఆ స్థానంలో మనం ఎప్పుడు కూడా ఏ పార్టీలో అయినా కూడా లేడీస్ నాకు ఇవ్వండి ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితిలో ఉంటాం. ఇవాళ ఇచ్చేటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి నాయకురాలు పొజిషన్ లో ఉన్నాం. సో అట్లాంటప్పుడు నాకు ఇదే బాధ ఉండదు అన్నమాట. ఇక్కడ అంతే కదా నాకు ఈయన అడుక్కోవాల్సిన అవసరం. సో ఆటోమేటిక్ గా నా చెల్లెలు ఉన్నది నా చెల్లెల లాంటి వాళ్ళు ఇంకో 10 మందిని తయారు చేసుకోవాలి అనేది తను అనుకుంటుంది. సో కాబట్టి నాకు ఆ బాధ లేదు. ఇదే నాకు పని చేయడం ఒకటే తెలుసు అంతే. ఇంత గురించి ఇంకా నాకు అవసరం లేదు. ఇక్కడ పార్టీ పెట్టిన దగ్గర నుంచి గతంలో కూడా అనేక పార్టీలు వచ్చాయి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ ఆయింట్మెంట్ తోని. మీ పార్టీ భవిష్యత్తులో మనుగడ కొనసాగించడానికి అవకాశం ఉందా లేదంటే వాళ్ళ అన్న విమర్శలు తిప్పుకొట్టే అవకాశం ఉందా? ఇప్పుడు ఒకటే తమ్మి, ఈ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా మనం కొన్ని గమనించినట్లయితే ఎవరైతే కేసీఆర్ని నిలబడి కొట్లాడతారో వాళ్ళకి ప్రజలు అల్టిమేట్గా వాళ్ళని నిలబెట్టారు. చాలా సందర్భాల్లో చాలా ఎగ్జాంపుల్స్లో మనకు అది ప్రూవ్ అయింది. సో ఇవాళ షర్మిల కపన్ చేస్తుంది. ఆమె మాటల విధానమైన ఆమె చేసే విధానమైన ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు. సో అట్లాంటప్పుడు అల్టిమేట్గా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఎగురుతుందన్నది విశ్వాసం. ఇక్కడ వైఎస్ఆర్ ఐకాన్ నా వైఎస్ఆర్ ఉన్నటువంటి ఆ యొక్క ఆ ఫలాలు పొందినటువంటి ప్రతి కుటుంబం ప్రతి గుండె ఇవాళ వైఎస్ఆర్ని కోరుకుంటుంది. రాజన్న రాజ్యం ఆంధ్రప్రదేశ్లో ఉందా తెలంగాణలో తెస్తారా? కంపేరిటివ్లు చేసినప్పుడు తెలంగాణ పైన ఏపీలో బెటర్ పాలన ఉందని చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అక్కడ నిరుద్యోగులకి సంబంధించి నిరుద్యోగుల యొక్క వాళ్ళది క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఎంప్లాయ్మెంట్కు కొంత రిక్రూట్ చేస్తూ వచ్చినారు. ప్రాసెసింగ్లో ఉంది, జరుగుతుంది, వాళ్ళ జరుగుతుంది. తర్వాత ఎంప్లాయీస్ రిటైర్మెంట్ ఏజ్ని వాళ్ళు తగ్గించారు, ఇక్కడ పెంచారు. ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వలేక దాన్ని దాటుకోవడం కోసం దగుల్బాజీ పనులు ఇటు చేస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళేంటి, ఈ 57 ఇయర్స్ వరకు వాళ్ళకు రిటైర్డ్ అయితే మిగతా వాళ్ళకి కొత్త పిల్లలకి నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఇవ్వగలుగుతానని ఆలోచించారు. సో 58-57 ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ పీరియడ్ 60 ఇయర్స్ వాస్తవానికి. సో ఉన్నదాన్ని వాళ్ళకి రెస్ట్ ఇస్తున్నారు, తప్పేం లేదు కదా. ఇక్కడ ఉద్యోగాలు ఇయ్యమని కోరుకుంటున్నారు. ఇక్కడ ఉద్యోగ వయస్సు వయోపరిమితి పెంచినారు. ఇక్కడ సామాజిక న్యాయం ఉందని 70% బీసీలకు ఇచ్చారు. అక్కడ ఇచ్చారు స్థానికులకి కేటాయింపులు చేశారు. ఇక్కడ ఏముంది, అసలు ఆ ఊసే లేదు. ఇక్కడ 20 పాయింట్ ప్రోగ్రామే లేదు. ఇక్కడ లేదు. సో దాంతో పాటు ఇక్కడ ఇప్పుడు వైఎస్ రాజశేఖర తెచ్చినటువంటి ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్, తర్వాత అదేంటి మన అందరికి అమ్మఒడి పిల్లలకు చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియం స్కూలు ఎడ్యుకేషన్ పైన పట్టు అది పెంచారు. మరి అక్కడ ఏంటి 58 ఇయర్స్ 60 ఇయర్స్ వాళ్ళకి అక్కడ పింఛన్ ఇస్తున్నారు.
ఇక్కడ 65 సంవత్సరాలకి పింఛన్ ఇస్తున్నారు మీరు అక్కడ ఆర్టీసీ ప్రభుత్వపరం దానిని అంటే ప్రైవేట్ ఉన్నదాన్ని అంటే ఓ కార్పొరేషన్ ఉన్నదాన్ని మరి ఇక్కడేనే ఉన్నది దాన్ని మొత్తం దివాలా తీసే పరిస్థితి చేశారు ఇట్లా మనం కంపేర్ టు స్టడీ చేసుకుంటే చాలా బెటర్ గా ఉంది ఇక్కడ మీద అక్కడ నిర్ణయాలు తీసుకోవడం అన్నది మన గణపడుతుంది సో కాబట్టి రాజన సంక్షేమ పాలన కనబడుతుందనే చెప్పొచ్చు సో ఇది కొనసాగింపు కంటిన్యూగా 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన మాండేటరీ ఉంటే ప్రజలు ఆశీర్వదిస్తారు ఐదర్ లేదనుకుంటే ఇలానే మళ్ళీ పోరాటాలు జరుగుతాయి ఈనాటి మన ఈ చర్చా కార్యక్రమం మనం ఇంతటితో ముగిస్తున్నాం అందరికీ ధన్యవాదాలు హలో పీపుల్ నేను మీ గాయత్రి గుప్తా Please subscribe to Tambola TV. Very interesting. Subscribe to Tambola TV. Chaka. Hi, hello, namaste. It's me, Madhvi Lata. Please subscribe to Tambola TV.